కడప జిల్లా పోరుమామిల్లా మండలానికి సంబంధించి ఎంపీడీఓ కార్యాలయం నందు ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్రాలతో సన్మానించే వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, శాసనసభ్యులు డాక్టర్ సుధా, రాష్ట్ర యూత్ లీడర్ ఆదిత్యారెడ్డి, పంచాయతీరాజ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు నాగార్జునరెడ్డి, స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి పాల్గొని వాలంటీర్లకు నగదు బహుమతులు అందజేయడంతో పాటు దుశ్యాలవతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, వైస్ ఎంపీపీ సి భాష, రాజశేఖర్, జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, సొసైటీ డైరెక్టర్ వెంగళరెడ్డి, రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవిప్రకాష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడ చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టి ప్రజాదరణ పొందారని అన్నారు. కనీ విని ఎరుగని రీతిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేపట్టి ఈ పథకాలను గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా మరియు వాలంటీర్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే చేరవేసే విధంగా ప్రణాళికాబద్ధంగా అమలు పరుస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 33 సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని, వీటన్నింటినీ వాలంటీర్లైన మీ ద్వారా ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు. ముఖ్య అతిథిగా వచ్చిన గోవిందరెడ్డి గారికి, మన ఎమ్మెల్యే సుధా మేడం గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు విజయ ప్రతాప్ రెడ్డి గారికి, ప్రసాద్ అన్న గారికి, రాజశేఖర్ అన్న గారికి, వెంగళరెడ్డి అన్న గారికి, రవి గారికి, అలాగే రమణారెడ్డి గారికి అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన కలలు ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలోనూ విద్య, వైద్యం, వ్యవసాయం మరియు వారికి చేకూరే ఈ లబ్ధిని ముఖ్యంగా వాళ్ళందరికీ చేరాలంటే దానికి కారణం కేవలం మీరు వాలంటీర్లు మాత్రమే. అలాంటి వాలంటీర్లకు ఈరోజు ఒక పురస్కారం అందించి వాళ్ళ ప్రతిభను, వాళ్ళు చేసిన పనిని మనము ఒక వాళ్ళని గుర్తిస్తున్నామంటే దానికి కారణం వస్తుంది. ఈ పథకాలు ఇవన్నీ కూడా జస్ట్ నెక్స్ట్ మేనిఫెస్టోలో జగన్ అని ఏ విధంగా చేయబోతున్నారో వాటిలో మీ అందరూ డెఫినెట్ గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అయితే నేను మీకు ఒక చిన్న మాట ఒకటి చెప్పదలుచుకున్నా. దయచేసి ఇప్పుడు అన్న చెప్పినారు సాక్షి పేపర్ తీసుకోవాలి, ఎందుకంటే డేటా మన ప్రభుత్వం ఏం చేస్తుందన్నది మన పేపర్లోనే వస్తుందన్నది మీ అందరికీ తెలుసు. మనకు తెలిస్తేనే కదా మనం చెప్పగలుగుతాము. రాబోయే ఎన్నికల టైము వాళ్ళు ఏదో ఒకటి చెప్తుంటారు, దానికి ఏం చెప్తారు మీరు సమాధానం? ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తారు, మీరు ఏం చెప్తారు సమాధానం దానికి? మనకు తెలియాల డేటా ఎంత ఇచ్చారు? దాదాపు ఒక కొన్ని లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వంలో వచ్చాయి, వాళ్ళ టైంలో ఎన్ని వచ్చాయి? ఇవన్నీ కూడా ప్రతిరోజు సాక్షిలో డేటా వస్తుంది. మనకు తెలిస్తేనే కదా మనం చెప్పగలుగుతాము. ఏదో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని చెప్పడం కాదు, మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్ ఈ రోజుల్లో. ఇది కాకుండా